గోడలో జరిగేది ఉప ఎన్నిక కాదు మన జీవితాల ఎన్నిక మన బతుకు తీరు ఎన్నిక రేపు ఏమంటాడు నరేంద్ర మోడీ ఏమంటాడండి కేసీఆర్ నేను మీటర్లు పెట్టమన్నా నువ్వు పెడతలేవు అయినా మునుగోళ్ళ నాకే గుద్దినరు నాకే వేసినరు ఓటు నువ్వు జరిగిపోయింది నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు మీటర్లు పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా నేను గ్యారంటీగా చెప్తున్నా ఈ విషయం మీరు దయచేసి గ్రామాల్లో పోయి చర్చ చేయండి బాబు ప్లీజ్ ఎవరు కావాలో మీరు తేల్చాలి గ్రామాలలో పోయి చర్చ పెట్టాలి ఇప్పుడు ఈ సభకు వస్తుంటే నేను పలా వెంకటరెడ్డి గారు మేము దాటుకుంటూ వచ్చిన 10,000 మందికి ఈ రోడ్డు మీదనే ఉన్నారు ఇది ఇంకో 10,000 మంది ఉన్నారని జగదీశ్వరరెడ్డి గారు చెప్తుండ్రు అందరూ సభకు చేరకపోవచ్చు గ్రామంలోకి పోయిన తర్వాత దయచేసి విద్యావంతులు చదువుకున్న వాళ్ళు పెద్దలు యువకులు లక్ష మంది రైతు బంధు పొందుతున్నటువంటి రైతులు ఇది చాలా సీరియస్ మాట నేను మాట్లాడుతున్నా నేను మీటర్లు పెట్టా అని ప్రధానమంత్రితోనే కొట్లాడుతున్నా అంటే నా బలమేంది నా బలం మీరే కదా నా ధైర్యమేంది మీరే కదా మరి మీరే నన్ను బలహీన పరిస్తే నేను ఏం చేయాలి రేపు మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు నువ్వు ఇంత ఒర్రి చెప్పినావు కదా మునుగోడు పోయి మాకే గుద్దినరు నన్ను గుద్ది కింద పడగొడతారు మీటర్ పెడతారు ఆలోచన చేయాలి దయచేసి మునుగోడు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ కూడా బీజేపీకి డిపాజిట్ రాలే ఇప్పుడు వస్తుందా వచ్చింది అంటే మీటర్ వస్తుంది బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బావి కాడ మీటర్ పడ్డది పక్కా నువ్వు రాసి పెట్టుకో ఇది వాళ్ళ అహంకారం ఏందండి వాళ్ళ గర్వం దేశంలో ఏమన్నా మర్యాద ప్రజాస్వామ్యం ప్రజలు విలువ ఏమన్నా ఉందా ఇలా తెలంగాణ అసెంబ్లీలో ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు అట్లా 103 మంది టీఆర్ఎస్ ఇంకో 7 మిత్రపక్షం 110 మంది ఇక మిగిలినవి బయట ఉన్నాయి 9 తోకలు ఈడ మాట్లాడతారు 9 తోకలు ఆ 9లో 2 పార్టీలు మాట్లాడతాడు 3 తోకలు నోడే 3 తోకలు నోడు 110 తోకలు నోని బడగొట్టి ఏకనాథ్ షిండే అని చెప్తాడు ఏకనాథ్ షిండే ఇది ప్రజాస్వామ్యమా అహంకారమా బలుపా అధికార మదంతో కళ్ళు మూసుకొని పోయినాయా ఏంది ఇది దేశమా అరాచకమా ఎవరిని పడితే వాళ్ళను ముఖ్యమంత్రులను పెద్ద పెద్ద వాహనాలు కూడా నీ మీద ఈడీ కేసు పెడతా ఉంది ఈడే బోడే రాబే నేనన్నా ఈడీ వస్తే నా దగ్గర ఏమన్నా వాడే నాకు సాయి దాగిపించుకోవాలి దొంగలు భయపడతారు లంగలు భయపడతారు ధర్మంగా ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎందుకు భయపడతారు దేనికోసం భయపడతారు నీ మీద ఈడీ పెడతాం ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో ఏం పీక్కుంటావో పీక్కో మీరు ఇనత్తు నేను చెప్పినా ప్రజల కోసం నిలబడే వాళ్ళు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ప్రజల మేలు కోరే వాళ్ళు పేద ప్రజల కడుపు నిండా బుక్కడ అన్నం దొరకాలనే వాళ్ళు నీకు భయపడరు మోడీ నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన నేను ఇది దేశం ఇవన్న అయ్యే సొత్తు కాదు ఇది రాచరిక వ్యవస్థ కాదు నీ గుండాగిరి నీ దుర్మార్గం నీ మోసకారి విషయాలు ప్రజల్నే బెదిరిస్తాం నిన్నగాక మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి గెలిచిండు 2/3 మెజార్టీతో గెలిచిండు 6 నెలల్లో పడాడు గవర్నమెంట్ పడగొడతా అంటాడు బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచింది నిన్నగాక మొన్న బెంగాల్ చరిత్రలోనే అత్యధిక ఎమ్మెల్యేలతో గెలిచింది ఆడపోయి నిన్ను పడగొడతా అంటారు అంటే నిన్ను పడగొట్టడం లేడనుకుంటున్నావా
నిన్ను వడగొట్టడానికి నీకు వేరే శత్రువు అవసరం లేదు నరేంద్ర మోడీ. నీ అహంకారం నీ గర్వమే నీ శత్రువు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రజా వ్యతిరేక విధానాలే నీకు శత్రువు అవుతాయి. నీ రైతు వ్యతిరేక విధానం ఎందుకు పెట్టమంటున్నావు మీటర్? ఏం కారణం? మేము నిన్ను అడుగుతలేమే, నిన్ను బతిలాన్న మామైన పైసలీయమని. ఉన్నంతలో మా రైతులు ఎందుకు? ఇదే నల్లగొండ జిల్లా రైతు బిడ్డలు, పాలమూరు రైతు బిడ్డలు, ఇంకా అనేక జిల్లాల వాళ్ళు, 10 ఎకరాలు 20 ఎకరాల రైతు ఉన్నోళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపింది. ఏడిసినాం మేము కళ్ళతో. ఆ రోజు బాధపడ్డాం, మా ప్రాజెక్టులు కాలే, మాకు నీళ్లు రాలే, కడుపు నిండా కరెంటు రాదు, చెట్టుకోడు గుట్టకోడు అయిపోయింది రైతాంగం అంతా. ఇలా ఏ ప్రయత్నమైనా చేసి మళ్ళా గ్రామాలు పచ్చబడాలి, రైతులు బాగుపడాలి, గ్రామం చల్లగుంటే, రైతు దగ్గర 4 పైసలుంటే, రైతు ధాన్యం మండిస్తే బ్రహ్మాండంగా మళ్ళీ మంచిగుంటుంది తెలంగాణ అని తిప్పలు పడుతున్నాం. రైతు బంధు పెట్టుకున్నాం, నీళ్ళు ఇచ్చుకుంటున్నాం, మిషన్ కాకచేతున్న చెరువులు బాగా చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం. ఇవాళ కొద్దిగా కొద్దిగా ఇప్పుడిప్పుడే జరజర తెల్లబడుతున్నాం. తెలంగాణ జరజర తెలివత్తంది, కళ్ళు మండుతున్నాయా? నీకు దమ్ముంటే నువ్వు ఉన్నకాడ చేయి, అక్కడ చేసుకుడు చేత కాదు. నేను మొన్న అడిగిన, ఢిల్లీలో లేదు కరెంటు, హైదరాబాద్లో ఉంటుంది. మేము ఇంత పొడవు చేసినాం, అంత పొడవు చేసినాం, దేశ రాజధానిలోనే మంచినీళ్ళు దిక్కులేవు, దేశ రాజధానిలోనే కరెంటు చక్కగా రాదు. ఇది వీళ్ళ పరిపాలన. ఎవరైనా ఉదరించినరా? ఉదరియ్యలే. నీళ్లు రావు, కరెంటు రాదు, సాగునీళ్ళు రావు. ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినరా దేశంలో? కట్టలే. మాకు చేయ శాత కాదు, నువ్వు చేస్తే నిన్ను చేయనీయం అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నావు. నిన్న మంత్రి గారు జగదీష్ రెడ్డి మాట్లాడి, ఆయన శాఖ కాబట్టి, కరెంటు ఒకటే ఒక్క రాష్ట్రం ఇండియాలో, మొత్తం భారతదేశంలో 24 గంటలు మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫారం కాలకుండా మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా లేదు. నీ బీజేపీ పరిపాలించే కాడ లేదు, ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా దిక్కులేదు. ఇవాళ ఇది కూడా బంద్ చేస్తారట, కరెంటు కూడా. మీటర్ పెట్టాలి, వచ్చే కరెంటు రాకుండా బంద్ చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు మాట్లాడాలి. దేశ ప్రజానీకానికి, రైతాంగానికి నిష్కృతి రావాలంటే ఈ డూప్లికేట్ అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్మాల గాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన బావి కాడ, మన బోరు కాడ బీజేపీ మీటర్ పెట్టుడు కాదు, అందరం ఒక్కటై బీజేపీకే మీటర్ పెట్టాలి. మన పీడ పోతుందని మనవి చేస్తా ఉన్నాం. పెడదామా బీజేపీకి మీటరు? పక్క మాటేనా? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. కొంతమంది మనదాంట్లో కూడా సన్నాసులు ఉంటారు, ఇంత ఆయనతో మందు పెట్టి దూది పెట్టగానే దాని ఎంబడి పోతూ ఉంటారు. దానికి ఆశ పడద్దు, దయచేసి ప్రలోభాలకు పోవద్దు. ఇది నేను ఒక్కటే మాట చెప్తున్న, పార్టీల ఎన్నిక కాదు, రైతుల యొక్క బతుకుదేరు ఎన్నిక, రైతు పొలాలలో పనిచేసేటువంటి కార్మికుల బతుకుదేరు ఎన్నిక, తెలంగాణ యొక్క జీవితము. దీన్ని పూడగొట్టుకోవద్దు, ఇది మంచిది కాదు. అదేవిధంగా దేశంలో మతపిచ్చి కులపిచ్చి మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? ఎవరిని ఉద్దరియడానికి, ఎవరిని బాగు చేయడానికి? అందరం బాగుండాలి అన్న మనం కూడా బాగుండాలని కోరుకోవాలి. కానీ ఒక విద్వేషం పుట్టించి, ఒక అసహ్యం పుట్టిస్తే ఇలా దేశంలో ఏం జరుగుతూ ఉందండి? చాలా ప్రమాదంలోకి పోతూ ఉంది. రూపాయి విలువ ఏ ప్రధానమంత్రి టైంలో కూడా పోలే ఇంత అధ్వానంగా, 80 రూపాయల. ఇదే నరేంద్ర మోడీ చెప్పిండు, నన్ను గెలిపేయండి, 50 రూపాయలున్నది నేను 35 రూపాయలు తీసుకొస్తానండి. 80 రూపాయలకు పోయింది నిజం కాదా? మీరు చర్చ చేయండి దయచేసి. రూపాయి విలువ అధమస్తపు స్థాయికి పడిపోయింది నరేంద్ర మోడీ పరిపాలనలోనే. నిరుద్యోగం పెరిగిపోయింది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఉన్న సంస్థలను నమ్ముతున్నారు, రైతులను బతకనిత్తలేరు, పండిన పంటలు కొంటలేరు. మన దగ్గర మనం తిప్పల పడదామంటే కూడా ఇది కూడా బంద్ పెట్టాలి, దీన్ని కూడా కొండి పెట్టాలి. మరి ఇవాళ రేపు బంద్ చేస్తారో ఏం సంగతో మీరు అడగాలి. రేపు దయచేసి ఓ గంట 2 గంటలో కరెంటు పోతే ఏమవుతుంది? ఎంత బాధ అవుతుంది? కష్టపడి
ఎన్నో రకాల బాధలు పడి కొన్ని ఖర్చులు తగ్గించైనా సరే బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఐటీ పరిశ్రమ పెరుగుతుంది, వ్యవసాయంలో పంటలు మంచిగా పండుతున్నాయి. ఇవాళ కక్కరినప్పుడు వాళ్ళు బోర్ పెట్టుకుంటున్నారు, ఆనందంగా కొంచెం సంతోషంగా బతుకుతున్నారు. దీన్ని బతకనీయం, చిరగొడతాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, ఎన్నో ఉన్నాయి నాకు. మా పల్లె రాజేశ్వర రెడ్డి గారికి ఒక కట్ట కట్టించింది మాట్లాడాలి. ఇది చూసుకుంటూ మాట్లాడడమే నాకు సాధ కాదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, దయచేసి మళ్ళీ కూడా వస్తా. నేను మళ్ళీ సభ సెంటర్ కాడ పెట్టుకుందాం, పెడదామా? ఇవాళ మొత్తుకునే జాలదా మళ్ళీ రావన్నా? రావాలి తప్పకుండా. అప్పుడు ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొని వస్తా నేను. మీ దీవెన ఉన్నంత వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితిలో నా తెలంగాణ రైతాంగానికి నేను మీటర్ పెట్టను. ఎట్టి పరిస్థితిలో రైతు బంధు ఆగదు. తెలంగాణ రైతుల యొక్క అప్పులన్నీ తీరిపోయి సొంతంగా ఆయన డబ్బులు ఆయనకు పెట్టుబడి డబ్బులు వచ్చేదాకా రైతు బంధుని ఎవడు కూడా ఆపడు ఆపడు ఆపడని మనవి చేస్తా ఉన్నాం.